అదే విధంగా గన్నవరంలో ఈ పట్టాపు గారిని గన్నవరం ఎవరు పంపించారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నాడా లేకపోతే నేను వెళ్ళమన్నానా లేకపోతే వంశీ రమ్మన్నాడా రారా పట్టాపి నువ్వు రా గన్నవరం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పాడా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 18 ఎమ్మెల్సీలకి 14 ఎమ్మెల్సీలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇచ్చాడు. ఇది ఈ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరగనటువంటి సంఘటన. ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము బీసీల కోసం పెట్టాం ఈ పార్టీ, బీసీలు మా పార్టీకి వెన్నుముక్క, ఎస్సీలు మా పార్టీకి వెన్నుముక్క, మైనార్టీలు మా పార్టీకి వెన్నుముక్క, ఎస్టీలు మా పార్టీకి వెన్నుముక్క అని చెప్పి చెప్పుకుని అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభలు కావచ్చు డబ్బులున్న వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితే ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉంది. ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట కోసం ఎన్టీఆర్ ఇచ్చినటువంటి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా వాళ్ళు 40% ప్రాధాన్యత ఇస్తే 175% ప్రాధాన్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభలో కావచ్చు ఎమ్మెల్సీల్లో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎప్పుడు మనం విననటువంటి కులాలను కూడా పైకి తీసుకురావాలి రాజకీయంగా అని చెప్పి అనేక పదవులు ఇస్తాంటే వాటిని తట్టుకోలేక ఈ 420 చంద్రబాబు నాయుడు, ఈ 420 రామోజీరావు, పట్టాభి గారిని పనికిమాలినటువంటి పట్టాభి గారిని గన్నవరం పంపించారు. అరే వంశీ పిల్ల సైకో నేను గన్నవరం వస్తున్నానని చెప్పి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తానని చెప్పారో ఆ రోజు వీడు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేస్తాడు. ఏ రోజైతే 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్సీల పేర్లు ప్రకటించారో ఆ రోజు పట్టాభి గారు గన్నవరం వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ మీడియాలో ఏదైతే మాటలు మాట్లాడాడో గన్నవరం సెంటర్కి వెళ్ళి అరే పిల్ల సైకో వంశీగా నేను గన్నవరం వచ్చా, నువ్వు మగాడి అయితే ఒక అమ్మాబ్బకి పుట్టుంటే నువ్వు రారా ఇక్కడికే నేను ఆఫీస్ దగ్గర ఉంటానని చెప్పి వీడు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి వీడు వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చొని వీళ్ళు పార్టీ ఆఫీసుకు రమ్మనీడే ఆహ్వానం పంపించాడు. పిల్ల సైకు అని చెప్పాడు, ఒక అమ్మాబ్బాయి పుడితే నువ్వు పార్టీ ఆఫీసుకు రారా నేను ఇక్కడ వచ్చాను గన్నవరం అని చెప్పి వీడే ప్రగల్భాలు పలికారు. ఈ పట్టాభి గారు పలికి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ ఈడే పిలిపించుకొని పోలీసులు మధ్యలో అడ్డం పడితే వీడు బెదవాడించి గోండాలను తీసుకెళ్ళి సీఏ తలకే పగలు కొట్టాడు. అడ్డం పడుతున్నాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో మీరు చూసే ఉంటారు ఇంత లావు కర్ర జెండా కర్ర పెట్టుకెళ్ళాడు, అది భుజం మీద ఉంది, దాన్ని పెట్టి వంశీ మనుషులను కొట్టాలని చెప్పి మధ్యలో అడ్డం ఉన్నటువంటి సీఐ పూర్వభాగాలు కొట్టాడు. అంటే సీఐని కొట్టినా కూడా కేసు పెట్టరా? వీడి గన్నవరం వెళ్ళింది వీడు, వీడిని పంపించిన 420 గడి చంద్రబాబు నాయుడు. ఈ ఎమ్మెల్సీలు 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారన్నది పబ్లిక్లోకి వెళ్ళకూడదు, దీన్ని ఇష్యూ చేయాలని చెప్పి ఈ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు కలిసి పొద్దు నుంచి ఇక మొదలెట్టారు. పట్టాభి గారు దొరకల, పట్టాభిని అరెస్ట్ చేసామని చెప్పి పోలీసులు చెప్పారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి వేయండి మా కస్టడీలో ఉన్నాడు మా సీఐ తలకాయ పగలు కొట్టారు వీళ్ళు వచ్చి ఇక్కడికి కాబట్టి మా కస్టడీలో ఉన్నారు రేపు కోర్టుకి పెడతామని చెప్తే మాకు ఎవరికి చెప్పలేదంటే ఎవడో చెప్పాలి? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి చెప్పాలా, లేకపోతే రామోజీరావు ఇంటికి వెళ్ళి చెప్పాలా, రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చెప్పాలా? అల్లరి అల్లరి అయిపోయింది. వీడెళ్ళి తన్నులు తిని జైలుకి పోయి సీఏ తలకాయ పగలు కొట్టి ఈ ఎమ్మెల్సీ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రతో చేసినటువంటి కార్యక్రమం అది అయిపోయింది. అది అయిపోయినాక ఇక మన బ్యాచ్ ఉంది, చంద్రబాబు రామోజీరావు చెబుతారు దున్నపోతీని దోణ కట్టేయండి అని చెప్పి. ఇక దోణ కట్టేయటకు వస్తాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో, ఇది చాలా దుర్మార్గం, సిపిఐ రామకృష్ణ ఇది చాలా అన్యాయం, ఆ నారాయణ చికెన్ నారాయణ
ఇది చాలా అన్యాయం. ఇక ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. తొక్కలో పట్టాభిగాడు వెళ్ళాడు, తనులు తిన్నాడు, కొట్టాడు, వాడి మీద కేసు పెట్టారు, లోపలేశారు. ఇటువంటి పట్టాభిగాడు 420 నా కొడుకులు ఈ రాష్ట్రంలో బోల్డ్ మంది దాడులు చేస్తూ ఉంటారు, బోల్డ్ మంది బొక్కలోకి వెళ్తూ ఉంటారు, బోల్డ్ మంది బోల్డ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది కూడా పెద్ద న్యూస్.